హోంమంత్రి వంగలపూడి అనిత కమెంట్స్. స్వర్ణాంధ్ర 2047తో ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రగామిగా అభివృద్ధి చెందాలి. 2024-29 వరకు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం. వృద్ధి రేటు పెరిగేలా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. గత 5 సంవత్సరాలుగా అన్ని రంగాలను నిర్వీర్యం చేశారు. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారు. అనకాపల్లి జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశాలున్నాయి. 73 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. పర్యాటక, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలతో జిల్లా మరింత అభివృద్ధి చెందబోతోంది. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. చంద్రబాబు విజన్ 2020 అంటే అందరూ నవ్వుకున్నారు. హైదరాబాద్ను అభివృద్ధి చేసి చూపించారు. స్వర్ణాంధ్ర 2047లో ప్రజలు భాగస్వామ్యం కావాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర 2047 ఇంప్లిమెంటేషన్స్కి కూడా ఏ రకంగా మనం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి కాన్స్టిట్యూన్సీ లెవెల్ నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేసి స్వర్ణాంధ్ర 2047 ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని, ప్రజల భాగస్వామ్యంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఉంచడానికి ప్రణాళిక సిద్ధం చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ముందు ఒక 5 సంవత్సరాల యాక్షన్ ప్లాన్, అంటే 2029 వరకు, అంటే 2024 నుంచి 2029 వరకు కూడా ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసి యాక్షన్ ప్లాన్ ప్రకారంగా రాబోయే 5 సంవత్సరాల అడ్మినిస్ట్రేషన్ కూడా చేస్తూ దానికి అనుగుణంగా అన్ని సెక్టార్ల నుంచి కూడా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే కాకుండా జీడిపి రేట్ని కూడా మనం పెంచే కార్యక్రమాన్ని కూడా మనం అందరం కూడా తీసుకుని చూసుకుంటున్నాం. దానిలో భాగంగానే ఈరోజు కలెక్టర్ స్థాయిలో, ఈరోజు జిల్లా స్థాయిలో కలెక్టర్ గారి నేతృత్వంలో ఈరోజు ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్కి ముందు మనందరికీ తెలుసు గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో ఏ గ్రామంలో పండే పంటలు ఏంటి, అక్కడ అగ్రికల్చర్ సెక్టార్ ఎలా ఉంది, ఇండస్ట్రియల్ సెక్టార్ ఎలా ఉంది, సర్వీసెస్ సెక్టార్ ఎలా ఉన్నాయి, దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ ఎలా చేయాలి, 5 సంవత్సరాల్లో ఎంతవరకు టార్గెట్ పెట్టుకోవాలి, ఈ టార్గెట్ ఎలా ఫుల్ఫిల్ చేయాలి, ఈ టార్గెట్ ఫుల్ఫిల్ చేయాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది, ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ మనం అకామిడేట్ చేయాలి, ఈ విషయంలోని అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా సమగ్రమైన నివేదికలు అయితే తెప్పించుకొని ఈరోజు కలెక్టర్ గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ మీటింగ్లోని ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ఒక తీర్మానాన్ని తీసుకున్నాం. దీనిలో భాగంగానే మరి ముఖ్యంగా ఏంటంటే ఇందులోని మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పార్ట్నర్షిప్ కూడా ఉండాలి కాబట్టి ఈరోజు ఏదైతే మన కొంతమంది ఎమ్మెల్యేస్ ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు, బికాస్ అక్కడ మన పీలా గోవిందయ్య సత్యనారాయణ గారిది ప్రమాణ స్వీకారం ఉండటం వల్ల కొంతమంది రాలేకపోయారు. బట్ ఇది 5వ తారీఖు లోపు జరగాలి అని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం వల్ల ఈరోజు నేను ఇక్కడికి వచ్చి అటెండ్ అవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం. మనందరికీ తెలిసిందే వికసిత్ భారత్ 2047 పేరు మీద, అదేవిధంగా స్వర్ణాంధ్ర 2047 పేరు మీద ప్రతి ఒక్కరు కూడా 2047 టైంకి భారతదేశం కూడా ప్రపంచంలోనే అత్యున్నత ప్లేస్లో ఉండడానికి మనందరం కూడా శ్రీకారం చుట్టాలి అని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో దాని మినిట్స్ అన్నీ కూడా ఏ మండలం వైజ్గా ఒక యాక్షన్ ప్లాన్ అనేది రెడీ చేశారు. 34 మండలాలకి అన్ని మండలాలకి కూడా యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. ఈ యాక్షన్ ప్లాన్ ఆ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేస్కి, అక్కడ ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి ఇస్తే అక్కడ వాళ్ళు ఇంకా దానికి ఏదైనా యాడ్ చేయటమా, లేకపోతే ఇంకా ఇంప్లిమెంటేషన్స్ ఏదైనా చేయాలి అనుకుంటే కనుక మళ్ళీ ఇంకొక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఫర్దర్గా లాస్ట్ అండ్ ఫైనల్ రిపోర్ట్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేయడానికి కూడా మేము ఈరోజు రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. దానికి కలెక్టర్ గారు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు ప్రతి సెక్టార్లో ఇక్కడ మనం ఆలోచించుకుంటే ఇంతవరకు లాస్ట్ 5 సంవత్సరాల కాలంలోని కూడా ప్రతి సెక్టార్ కూడా నిజంగా చెప్పాలంటే నిర్వీర్యం అయిపోయింది. అగ్రికల్చర్ సెక్టార్ దగ్గర నుంచి ఇందాక నేను మీటింగ్లో కూర్చుంటే ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి, ప్రాన్కల్చర్ సంబంధించి వాళ్ళైతే బయటకు వచ్చి ఆక్వాకల్చర్ అయితే గగ్గోలు పెడుతున్నారు. అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం, మళ్ళీ మేము ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలి, మీరు మాకు సపోర్ట్ చేయండి, డెఫినెట్గా మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా వచ్చి మాకు అందరికీ చెప్పే పరిస్థితి కూడా కనిపిస్తాం. అంటే హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ మన ముఖ్యంగా మన అనకాపల్లి జిల్లాకు ఉన్న బ్యూటీనెస్ ఏంటంటే ఒక దగ్గర 73 కిలోమీటర్ల మేర కోస్టల్ లైన్, అదేవిధంగా హిల్ ఏరియా ఉంది, అగ్రికల్చర్ ఏరియా ఉంది, సర్వీస్ సెక్టార్ ఉంది, టూరిజం డెవలప్మెంట్కి ఉంది. ఓ పక్కన మనం ఎటు చూసినా ఇక్కడ దేవీపురం మా టెంపుల్ టూరిజం దగ్గర నుంచి, భోజనకొండ దగ్గర నుంచి ఇక్కడ నూకాలమ్మ టెంపుల్, అక్కడ ఉప్మాక టెంపుల్, అక్కడ తర్వాత రేవుపోలవరం బీచ్, ఇక్కడ ముత్యాలమ్మ పాలెం బీచ్, ఇలాంటి సెక్టార్స్ అన్ని మనం చూసుకుంటే కనుక
అన్ని సెక్టార్స్ కూడా ఇక్కడ డెవలపింగ్ అవ్వటానికి డెవలప్ అవ్వడానికి చాలా స్కోప్ ఉన్న జిల్లా ఇది. సో డెఫినెట్గా మనం ఈ అనకాపల్లి జిల్లాలో ఉన్న రిసోర్సెస్ను ఉపయోగించుకొని రాబోయే కాలంలో ఒక మంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని వీటన్నిటిని ఉపయోగించుకొని మనం ఒక విజనరీ ఏదైతే 2047 విజనరీకి మనం ముందుకెళ్తున్నామో ఈ 5 సంవత్సరాల్లో ఒక మంచి వృద్ధి రేట్ని అయితే తీసుకురావడానికి మనం సిద్ధపడాలన్నది మాత్రం చెప్తున్నాం. ఉద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. పిల్లలకి కూడా స్కూల్స్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా మనం తీసుకుంటున్నాం. ఓవరాల్గా ఏదైతే ఒక విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి సందర్భంలో ఒక మాట చెప్పాలి, నా మీటింగ్లో కూడా చెప్పుకున్నాం. ఆయన ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 2020 విజన్ అనేటప్పుడు చాలామంది నవ్వుకున్నారు, కానీ అది ప్రూఫ్ చేసి చూపించారు. దాని ప్రతిఫలం ఈరోజు హైదరాబాద్ ఏ రేంజ్లో అభివృద్ధి జరిగిందో మనందరికీ తెలుసు. అదే విజనరీ నాయకుడు ప్రతిపక్షంలో ఉండగానే ఆయన అధికారంలోకి రాకుండానే ముఖ్యమంత్రి కాకుండానే ఇలా ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది అని ప్రతిపక్ష నాయకుడి కింద ఉండేటప్పుడే 2047 విజన్ తయారు చేసుకుని రెడీగా పెట్టుకున్న ఏ రాజకీయ నాయకుడైనా ఉంటారా అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఉంటారు.